Hi guys, welcome to the NCRT. Already yaka 7th class sambandhinchinatundi NCRT lo manam second chapter lo complete chesamandi. Already second chapter lo manam cholulu gurinchi telusukunnam. Ippudu third chapter lo Delhi sultanalu gurinchi manam telusukuntam. So Delhi sultanalu ane vaadu asalu Delhi anedi manam ippudu chuste ganaka ninnati varaku manaku lesson lo varaku chusukunte ante yaka 700 ante 7th shatabdam 8th shatabdam varaku kuda aa cholulu dynasty appudu kuda మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎటువంటి అంశం అనేది చెప్పబడలేదు అనమాట. కానీ ఒకసారి మాత్రం ఆ చౌహాన్స్ ఎవరైతే ఉన్నారో చహమనాస్ అనే వాళ్ళ దగ్గర మాత్రం ఢిల్లీ అజ్మీర్ అనేది ప్రధానమైనటువంటి నగరాలుగా అప్పట్లో ఉండేవి అనమాట. సో ఢిల్లీ అనేది రాజధానిగా ఎలా కన్వర్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ డే వరకు కూడా ఢిల్లీ అనేది మన భారతదేశానికి రాజధానిగా తయారైంది. అలా అవడానికి గల కారణాలు ఏంటి, ఢిల్లీ అనేది అసలు రాజధానిగా ఎలా రూపాంతరం చెందింది, ఢిల్లీ రాజధాని అనేది ఎలా నిర్మించడం జరిగింది అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మనకు పూర్తిగా ఏంటంటే కావేరీ డెల్టాలో ఆల్రెడీ మనం చోళ్ళ గురించి చూసాం. సో ఇప్పుడు మనకు కింద ఒక టేబుల్ అనేది ఇచ్చాయండి. ఆ టేబుల్ ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ మనకు ఈ యొక్క ఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన వాళ్ళ రాజులు ఎవరంటే టోమరా రాజపూత్స్ అనమాట. ఈ టోమరా రాజపూత్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఢిల్లీని ఒక క్యాపిటల్ సిటీగా చేసుకుని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు దాన్ని. తర్వాత ఈ యొక్క టోమరా రాజపూత్స్ని ఈ యొక్క చౌహానాస్ కావచ్చు లేకపోతే చహమనాస్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్నాం కదా నిన్న పృథ్వీరాజు పృథ్వీరాజు గురించి కూడా. సో వాళ్ళు అనేవాళ్ళు అజ్మీర్ రాజధాని చేసుకొని పరిపాలించేవాళ్ళు. ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క 12th century మిడిల్లోనే వీళ్ళు దాని ఆ యొక్క టోమరా రాజపూత్స్ని ఓడించి ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనమాట. సో అప్పటి వరకు కూడా ఢిల్లీ అనేది మనకు చూస్తే ప్రధానమైనటువంటి నగరం. సో అక్కడ వర్తకం అనేది బాగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి నగరం అనమాట. అక్కడ జైనిజానికి సంబంధించినటువంటి యొక్క మర్చెంట్స్ అనేవాళ్ళు అంటే బాగా ధనికులైనటువంటి మర్చెంట్స్ అనేవాళ్ళు అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఢిల్లీ అనేది ఫస్ట్ ఏంటి అంటే అక్కడ కాయిన్స్ని తయారు చేసేదనమాట. కాయిన్స్ మౌంటెడ్ అనమాట, తయారు చేయడానికి ఉపయోగించేవాళ్ళు అనమాట ఆ యొక్క ప్రాంతాన్ని. సో ఆ యొక్క దాని పేరు మీదనే ఢిల్లీ వాలా అనే పేరు అనేది వచ్చేస్తుంది. ఆ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అయినా ఢిల్లీ వాలాగా పిలువబడి అనమాట. సో ఈ యొక్క ఢిల్లీ అనేది క్యాపిటల్గా కంట్రోల్ అవ్వడానికి ఈ యొక్క వ్యాస్ట్ ఏరియాని కంట్రోల్ అవ్వడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలం నుంచి స్టార్ట్ అయిందనమాట. మనం కనుక చూస్తే ఆ ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు రకరకాలైనటువంటి నగరాలు అనేవి నిర్మించారనమాట. ఢిల్లీ అంటే ఢిల్లీ ఈ కుహ్నా అనేది, నెక్స్ట్ జహన్ పనాహ్ అనే ఒకటి, తర్వాత సిరి అనే నగరాలు అనేవి, ఈ మూడు నగరాలు అనేవి కూడా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల సమయంలోనే ఈ యొక్క వీళ్ళు నిర్మించడం అనేది జరిగిందనమాట. సో ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాలలోనే కాకుండా ఆ తర్వాత రాజులు కూడా ఈ ఢిల్లీని ప్రధాన రాజధానిగా చేసుకొని పరిపాలించారనమాట. మనకి ఇచ్చిన టేబుల్ వన్లో మనం చూస్తే కనుక ఈ యొక్క రాజపూత్ డైనాసిటీస్లో ఈ టోమర్ రాజపూత్స్లో అంటే వీళ్ళు అంటే మిడ్ అంటే ఎర్లీ 12th century నుంచి ఈ యొక్క 1165 వరకు పరిపాలించారనమాట. ఈ యొక్క అనంగపాల అనే అతను మెయిన్ అనమాట ముఖ్యమైనటువంటి రాజు. సో ఇతను 1130 నుంచి 1145 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత చౌహాన్స్ అనమాట, వీళ్ళు 1165 నుంచి 1192 వరకు పరిపాలించారు. ఈ చౌహాన్స్ అనేది మనం ఆల్రెడీ పృథ్వీరాజ్ చౌహాన్ అనే అతని గురించి తెలుసుకున్నాం. అతను 1175 నుంచి 1192 వరకు పరిపాలించాడు. 1192లో ఇతను 91లో ఇతను ఈ యొక్క మహమ్మద్ గోరీ అనే అతన్ని ఓడించాడు. తర్వాత 1192లో ఆ గోరీ చేతే మళ్ళీ ఓడించబడ్డాడు అనమాట. సో ఇతను ఏదైతే మహమ్మద్ గజనీ వీళ్ళందరూ కూడా ఏదైతే సెంట్రల్ ఏషియా నుంచి మన భారతదేశానికి దండయాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. మహమ్మద్ గజనీ అయితేనేమో పూర్తిగా ఇక్కడ ఆలయాలను దోచుకొని లూటీ చేసుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. కానీ ఈ యొక్క గోరీ అనే అతను మాత్రం పూర్తిగా ఏంటి అంటే ఇక్కడ రాజ్యాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మన భారతదేశానికి వచ్చి 1991లో ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ చేత ఓడింపబడ్డాడు. లాస్ట్ క్లాస్లో మనం చూసాం. తర్వాత ఈ యొక్క 1192లో మళ్ళీ అతను ఈ యొక్క ఏదైతే పృథ్వీరాజ్ చౌహాన్ని చంపేసి సో ఇక మన భారతదేశంలో సుస్థిరమైనటువంటి ఈ యొక్క ముస్లిం పాలన అనేది మొదలైందనమాట. సో మన భారతదేశానికి ఫస్ట్ ముస్లిం పాలన స్టార్ట్ చేసింది ఎవరు అంటే మహమ్మద్ గోరీ అనమాట. సో ఇప్పుడు మనకు తుర్కిష్ రూలర్స్ అనేవాళ్ళు ఉన్నారు. తుర్కిష్ రూలర్స్ అనమాట అంటే టర్కీ నుంచి వచ్చినటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మహమ్మద్ గోరీతో పాటు వచ్చిన రూలర్స్ అనమాట. ఇక ఏదైతే కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను మహమ్మద్ గోరీ యొక్క నోబుల్స్ అనమాట. నోబుల్స్ అంటే ఏంటంటే వాళ్ళ కింద చేసే అంటే ఒక స్లేవ్ అనమాట. స్లేవ్ డైనాసిటీ అంటాం వీటన్నిటిని కూడా, స్లేవ్ డైనాసిటీస్ ఇవన్నీ కూడా. సో ఈ స్లేవ్ డైనాసిటీస్ అంటే ఏంటంటే వీళ్ళు ఆ కాలంలో ఒక అంటే ఒక తెగ చెందిన వాళ్ళు స్లేవ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, బానిసలు అనేవాళ్ళు. ఆ బానిసలు ఏం చేసేవాళ్ళు అంటే ఈ రాజులు కొనుక్కునేవాళ్ళు. వాళ్ళకి ఆ బానిసలకి ఎలా అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు రాజుల్లాగా ఎలా ఉండాలా, రాజులతో ఎలా మెలగాల, రాజులకు ఎలా నమ్మకంగా ఉండాలి అనే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఆ బానిసల్లోనే రకరకాల తెగలు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ బానిసల్ని ఎవరైతే పెద్ద పెద్ద రాజులనే వాళ్ళు కొని వాళ్ళకు వాళ్ళ కింద పెట్టుకునేవాడు అనమాట. ఒక్కోసారి ఆ రాజు చనిపోతే ఆ రాజు తర్వాత ఈ బానిసే రాజయ్యే పరిస్థితులు కూడా అప్పట్లో ఉండేవి అనమాట. సో ఆ రాజు అనేవాడు పూర్తిగా తన కొడుకుల కన్నా ఎక్కువగా బానిసల్ని నమ్మేవాడు అనమాట. అంత భయంకరంగా అంటే అంత బాగా ఉండేది ఆ బానిసల యొక్క విధానం అనేది. సో కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఈ యొక్క మహమ్మద్ గోరీకి అలాంటి బానిసలాంటి వాడే. సో 1206 నుంచి 1210 వరకు మధ్య కాలంలో ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఈ యొక్క ఢిల్లీని పరిపాలించాడనమాట.
అతని తర్వాత అతనికి అతను కూడా ఇల్తుమష్ అనే బానిసను కొన్నాడు. ఆ బానిసకు అతను కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడనమాట. తర్వాత అతను 1210 నుంచి 1236 వరకు, తర్వాత రజియా అనేది ఈ ఇల్తుమష్ యొక్క కూతురు అనమాట, సో ఆమె 1236 నుంచి 1240 వరకు, తర్వాత ఈ యొక్క గియాఉద్దీన్ బాల్బన్ అనే అంటే గియాసుద్దీన్ బాల్బన్ అనే అతను 1266 నుండి 1287 వరకు మధ్య కాలంలో వీళ్ళు ఆయన పరిపాలించారనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క బానిస వర్గం తర్వాత నెక్స్ట్ ఖిల్జీ డైనాసిటీ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఖిల్జీ డైనాసిటీని మనం చూసుకుంటే 1290 నుంచి 1320 వరకు ఉందన్నమాట. ఇద్దరు ఖిల్జీలే అనమాట, రెండు వంశాలు అంటే ఈ రెండు తరాల వాళ్ళు మాత్రమే ఈ యొక్క సింహాసనాన్ని పరిపాలించారనమాట, జలాలుద్దీన్ ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ. సో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అయితేనేమో 1292-1296, అలావుద్దీన్ ఖిల్జీ అయితేనేమో 1296-1316 వరకు. నెక్స్ట్ ఆ తర్వాత యొక్క తుగ్లక్ డైనాసిటీ, ఈ యొక్క తుగ్లక్ డైనాసిటీలో ఒక మూడు తరాలు మాత్రమే పరిపాలించారన్నమాట, గియాయుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాం, సరే మహమ్మద్ తుగ్లక్, నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. గియాయుద్దీన్ తుగ్లక్ అయితేనేమో 1320 నుంచి 1324 వరకు, తర్వాత ఈ యొక్క మహమ్మద్ తుగ్లక్ అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో 1324 నుంచి 1351 వరకు, నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను 1351 నుంచి 1388 మధ్య కాలంలో పరిపాలించారు. ఆ తర్వాత సయ్యద్ డైనాసిటీ, ఇక కీజ్ ఖాన్ అనే అతను 1414 నుంచి 1421 వరకు, తర్వాత లోడీ డైనాసిటీ అనమాట, బహాలుల్ లోడీ ఒకడు 1451 నుంచి 1489, ఇబ్రాహీం లోడీ అతన్ని చంపి ఆ తర్వాత బాబర్ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. ఈ యొక్క ఢిల్లీ అప్పటితో ఇంకా ఈ ఢిల్లీలో సుల్తాన్ యొక్క పరిపాలన అనేది అంతరించిపోయింది. సో నెక్స్ట్ మనకు ఫైండింగ్ అబౌట్ ద ఢిల్లీ సుల్తాన్, ఢిల్లీ సుల్తాన్ గురించి మనకు ఎలా తెలిసింది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంతకుముందు మనం ప్రశస్తిలు ఉన్నాయి, తర్వాత ఈ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, తర్వాత కాయిన్స్ ఉన్నాయి, ఇలా రకరకాల ఆధారాలతో మనం చరిత్ర చెప్పాం. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ దగ్గరకు వచ్చాక మనకు చరిత్ర అనేది ఎలా తెలిసింది అంటే కొన్ని పుస్తకాలు అనేవి దొరికినాయి అనమాట. సో వాటిని ఆ పుస్తకాలు రాసే వాళ్ళని ఏమంటారంటే వాళ్ళని హిస్టోరియన్స్ అంటారనమాట, అంటే చరిత్రకారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ యొక్క రాజు యొక్క ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజుల ఆస్థానంలోనే. వాళ్ళని ఏమన్నామంటే తరిక్ అనేవాళ్ళు అనమాట. తరిక్ అంటే ఏంటంటే వాళ్ళని అంటే రైటర్ ఎవరైతే ఉన్నాడో ఆ చరిత్ర రాసేవాడిని తరిక్ అంటారనమాట, వాళ్ళ యొక్క పర్షియన్ లాంగ్వేజ్లో. వాళ్ళని మనం ఏ తరిక్ అంటే అది ఏకవచనం అనమాట, బహువచనంలో చెప్పాలంటే తవాకిర్ అంటాం. తవాకిర్ అంటే ఏంటంటే ఈ యొక్క చరిత్రకారులు అనమాట, వీటిని పర్షియన్ భాషలో పిలుస్తారనమాట. సో ఈ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో పూర్తిగా యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పర్షియన్ లాంగ్వేజ్ అనేది మెయిన్గా పరిపాలనకు ఉపయోగించే లాంగ్వేజ్ అనమాట యొక్క ఏవైతే ఉందో. సో ఈ యొక్క విధానంలో వీళ్ళు ఎలా అంటే పేపర్ అనేది తయారు చేయడం అనేది కనుక్కున్నామని మనం ఆల్రెడీ చెప్పేశాం, నిన్నే చెప్పాం, ఈ యొక్క చోళుల టైంలోనే మనకు పేపర్ అనేది వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ పేపర్ను తయారు చేసేవాడు, పేపర్ తయారు చేసిన తర్వాత ఆ పేపర్ మీద వీళ్ళు అక్షరాలతో రాసేవాడు అనమాట. ప్రత్యేకమైనటువంటి యొక్క ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో, పదాలు కావచ్చు, అక్షరాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, లేకపోతే మొత్తం ఆ యొక్క పేర అంతా కూడా ఏం చేసేవాళ్ళంటే ఇంపార్టెంట్ వాటి మీద గోల్డ్ కోటింగ్ అనేది, గోల్డ్ను తయారు చేసి ఆ గోల్డ్ కోటింగ్ ద్వారా ఆ గోల్డ్ కోటింగ్ అనేది ఆ వాటి మీద వేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా గోల్డ్ తయారు చేసి అంటే గోల్డ్ యొక్క వడర్చి తయారు చేసి తర్వాత దీన్ని ఏం చేసేవాళ్ళు ఆ బుక్ ఆ పేజెస్ అన్నింటిని బైండింగ్ చేసి ఒక బుక్గా తయారు చేసేవాళ్ళు అనమాట. ఇలాంటి పుస్తకాల ద్వారానే మనం ఆ యొక్క అంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క చరిత్రనే తెలుసుకున్నాం అనమాట. సో ఈ యొక్క ఆదర్స్ ఎవరైతే ఉన్నారో, తవాకిర్ అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఉండేవాళ్ళు, అంతే కదా, స్టోరీస్ రాయాలంటే చరిత్ర రాయాలంటే చదివచ్చి ఉండాలి. సో వాళ్ళు ఎవరు ఎలా ఉండాలో, సెక్రటరీస్, అడ్మినిస్ట్రేటర్స్, పోయెట్స్, లేకపోతే కోర్టియర్స్ ఎవరైతే ఆ స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎవరైనా కానీ ఈ యొక్క అడ్వైజర్ రూలర్స్ కావచ్చు, ఎవరైతే గవర్నెన్స్లో పరిపాలన ఉండేవాళ్ళు, సో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనకు ఈ దీనికి సంబంధించినటువంటి యొక్క ది సర్కిల్ ఆఫ్ జస్టిస్ అనేది మనం చూసుకుంటే ఇక ఫరాకి ముదబ్బిర్ అనే ఒక రైటింగ్ ప్రకారం 13వ శతాబ్దానికి సంబంధించిన దాని గురించి చూసుకుంటే ఈ యొక్క కింగ్ అనేవాడు అంటే వితౌట్ సోల్జర్ అంటే కింగ్ అనేవాడు ఈ యొక్క సైనికులు లేకుండా జీవించలేడు. సో ఆ యొక్క సోల్జర్స్ అనేవాళ్ళు కూడా ఈ యొక్క శాలరీస్ లేకుండా జీవించలేరు అనమాట. సో ఈ యొక్క రెవెన్యూ అనేది ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు అంటే పీసెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేవాళ్ళని, ఆ పీసెంట్స్ అనేవాళ్ళు రెవెన్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఏదైతే అభివృద్ధి కోసం రాజు అనేవాడు కష్టపడేవాడని, సో ఈ యొక్క వాళ్ళ హ్యాపీనే కింగ్ యొక్క హ్యాపీగాను తర్వాత ఆయన యొక్క గౌరవంగాను గవర్నర్కి సంబంధించినటువంటి గౌరవంగాను చూసేవాళ్ళని చెప్పేసి ఫర్కీ మధుబర్ అనే అతను రాశాడు అనమాట, అతని యొక్క పుస్తకంలో రాశాడు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఉందో మనకు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క తవాకిర్ కావచ్చు లేకపోతే తరీఖ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదంటే
వాళ్ళు ముఖ్యంగా ప్రధాన నగరాల్లోనే ఉండేవాడు, ముఖ్యంగా ఢిల్లీ సిటీలోనే ఉండేవాడు మెయిన్లీగా మనం చూస్తే. తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ యొక్క హిస్టరీన్స్ సంబంధించినటువంటి, సుల్తాన్లకు సంబంధించినటువంటి, గొప్ప గొప్ప వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క చరిత్రలు మాత్రం రాసేవాళ్ళు, ముఖ్యంగా సుల్తాన్ల యొక్క చరిత్ర మాత్రం రాసేవాళ్ళు. ఎందుకని మంచి యొక్క డబ్బుల కోసం ఆశించి, వాళ్ళ దగ్గర అయితే డబ్బులు కదనే ఆశించి ఉంటారనమాట. అప్పుడప్పుడు వీళ్ళు కొన్ని కొన్నిసార్లు గ్రామాల్లో కూడా నివసిస్తూ ఉంటారనమాట. తర్వాత వీళ్ళు రాజులకు కొంతవరకు వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా వాళ్ళు అవసరం పడితే వాళ్ళు సలహా ఇస్తారనమాట. వాళ్ళకు సామాజిక పరమైనటువంటి ఒక ఏదైతే అంశం ఏదైతే ఉందో, ఏది బర్త్ రైట్ ఒకటి, తర్వాత జెండర్ డిస్టింక్షన్ అనే దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క సంబంధించినటువంటి అంశాలు అనేవి వాళ్ళు ప్రస్తావిస్తూ రాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. బర్త్ రైట్ ఏంటంటే పుట్టుకతో వచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ హక్కు అనే దాన్ని, అంటే ఏదైనా ఒక మంచి కులంలో పుట్టాడు అనుకోండి, తెగలో పుట్టాడు అనుకోండి, వాడిని గొప్పగా చూడటం. తర్వాత జెండర్ డిస్టింక్షన్స్ అంటే ఏంటంటే ఆడ మగ మధ్య డిఫరెన్సెస్ అనేవి చూసి ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా కొంతవరకు తక్కువ అని చెప్పేసి చెప్పేదనమాట. సో పుట్టుకతో పుట్టిన వచ్చిన గౌరవం ఒకటి, ఆడ మగాలు యొక్క డిస్టింక్షన్స్ అనేవి చెప్పారనమాట. 1236లో యొక్క ఇల్తుమిష్ కూతురు అయినటువంటి రజియా సుల్తానా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రజియా సుల్తానా మన భారతదేశాన్ని పరిపాలించిన లేడీ చక్రవర్తి ఎవరు అంటే రజియా సుల్తానా అనమాట. ఆమె ఒక్కతే ఎవరు పరిపాలించారు అంటే ఒక ఢిల్లీ సుల్తాన్గా, ఒక చక్రవర్తిలాగా పరిపాలించిన ఆమె, ఒక ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలించింది అనమాట. సో ఇప్పుడు రాణి రుద్రమదేవి ఉందన్నారని కానీ వాళ్ళు కొంతవరకు రీజియన్ అనమాట. సో ఇంత వ్యాస్ట్గా నేషనల్ వైడ్గా పరిపాలించిన రాణి లేడీ క్వీన్ ఎవరంటే ఒక రజియా సుల్తాన్ అనమాట. సో ఆమె రజియా సుల్తానా రావడం ఆమె అధికారంలోకి వచ్చిందనమాట. సో ఆ కాలంలో ఉన్నటువంటి కునాలికర్ అంటే చరిత్రకారుడు ఎవరైతే ఉన్నారో, మినహజీ సిరాజ్ అనే అతను ఏం రాశాడంటే ఆమెకున్న నోబుల్ క్వాలిటీస్ వల్ల ఆమె వాళ్ళ అన్నదమ్ముల కన్నా కానీ ఆ యొక్క సింహాసనానికి అర్హురాలు, కాకపోతే ఆమెకున్న ఏదైతే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆమె ఆడవామగా పుట్టించాడు కాబట్టి ఆమెకు ఆ అధికారం లేదు, ఇండిపెండెంట్గా పరిపాలించే అధికారం లేదు, అది దేవుడు చేసిన దాని ప్రకారం ఆమెకు ఆ యొక్క హక్కు అనేది లేదని చెప్పేసి ఆయన రాశాడనమాట. సో ఈ యొక్క రజియా సుల్తానాను 1240లో ఆమె యొక్క పదవి నుంచి ఆమెను తొలగించి ఆమెను కారాగారం ఆమె చంపేశారనమాట. సో ఇక్కడ రజియా సుల్తానా అనేది మనం చూస్తే ఏంటంటే ఆమె లేడీగానే చెప్పుకుంటూనే, ఇల్తుమిష్ కూతురుగానే చెప్పుకుంటూ ఒక క్వీన్ లాగా ఈమె పరిపాలించిందనమాట. కానీ రాణి రుద్రమదేవిగా మనం చూసుకుంటే పూర్తిగా కాంట్రాస్ట్ అనమాట. ఆమె యొక్క ఆమె రాసుకున్నటువంటి చాలా యొక్క చరిత్రలో కావచ్చు, లేకపోతే ఇన్స్క్రిప్షన్స్లో కావచ్చు, ఆమె ఒక మగవాళ్ళలాగా ఫీల్ అయిందనమాట. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి కాకతీయ డైనాసిటీని పరిపాలించే ఆమె ఇప్పుడు వరంగల్ అంటే వరంగల్ పరిపాలించారనమాట, అంటే ఇప్పుడు తెలంగాణలో ఉందనమాట. సో ఒకప్పుడు ఆమె ఏమని రాసుకుందంటే ఆమె గురించి ఆమె ఒక మగవాళ్ళలాగా రాసుకుందనమాట. సో తర్వాత కాశ్మీర్లో ఇంకొక ఆమె ఉందనమాట, డిబ్బా అని, ఎవరైతే ఇంకో క్వీన్ అనమాట, ఆమెను దీదీ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎల్డర్ సిస్టర్ లాగా ఆమెను గుర్తించి రాణిలాగా కాకుండా ఒక అక్కలాగా చూసినట్టు ఆమె పరిపాలన అనేది ఉంది. సో రజియా సుల్తాన్ మాత్రం డిఫరెంట్ అనమాట, లేడీలాగానే కొనసాగింది, ఒక క్వీన్ లాగానే. తర్వాత ఈ యొక్క గ్యారిసన్ టౌన్ టు ఎంపైర్, గ్యారిసన్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రక్షక భటులు ఎవరైతే ఉంటారో, సైన్యం ఏదైతే ఉంటుందో ఆ సైన్యాన్ని వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి నగరం, ఆ యొక్క నగరం నుంచి ఒక పెద్ద సామ్రాజ్యం వరకు ఎలా ఎదిగింది ఈ ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు ఎలా ఎదిగారనే చూస్తే కనుక, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్, ఈ ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు ఎలా ఎదిగారో మనం చూద్దాం. సో ఇక ఫస్ట్ 13th సెంచురీలో మనం కనుక చూస్తే ఇక ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే చిన్న చిన్న అంటే ఏవైతే క్వార్టర్లో మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. సో దాంట్లో ఎక్కువ శాతం అనేది గ్యారిసన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, అంటే ఈ యొక్క రక్షణకు సంబంధించిన సైన్యం అనేది ఉండేదన్నమాట. సో ఇక సుల్తాన్లు అనేవాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ప్రదేశం అనేది సరిపోవట్లేదని చెప్పేసి ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి హింటర్ ల్యాండ్ అనమాట, అంటే సిటీ అవుట్స్కర్ట్స్ ఏవైతే ఉందో, ఆ యొక్క ఏవైతే ఉన్నాయో హింటర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క సిటీని ఆనుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు ఉపయోగించుకుని ఏం చేశారు, అక్కడ దాని మీద పూర్తిగా ఆ యొక్క ఏరియాని ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట, నగరాన్ని నిర్మించారు. నగరాన్ని నిర్మించి వాళ్ళు అక్కడి నుంచి ఏం చేశారు అంటే దాని మీద ఆధారపడినటువంటి ట్రేడ్ కావచ్చు, ట్రిబ్యూట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ సంబంధించినటువంటి సప్లైస్ అనేవి చేయడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు ఈ గ్యారిసన్ టౌన్స్ అనేవి మనం కనుక చూస్తే యొక్క పూర్తిగా ఏంటంటే రకరకాల ఏరియాల్లో ఉండేయనమాట, అంటే యొక్క సింధు పరిసర ప్రాంతాల్లో, బెంగాల్ పరిసర ప్రాంతాల్లో, సో ఇలాంటి చోట దూరంగా ఉండేవన్నమాట. సో అలాంటి దూరమైనటువంటి నగరాలని ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఎవరైనా కానీ రెవిలియన్స్ అనేవాళ్ళు అంటే ఆ యొక్క నగరాలకు సంబంధించినటువంటి చీఫ్లు ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఎవరైతే యొక్క గ్యారిసన్ అంటే ఆ యొక్క రక్షణ సంబంధించి సైన్యానికి సంబంధించి ఒక లీడర్ అనేవాడు ఉండేవాడు, ఆ లీడర్ అనేవాడు కనుక ఎదురు తిరిగాడు అనుకోండి పూర్తిగా ఏమయ్యేది, వాడిని కంట్రోల్ చేయడానికి రాజు అనేవాడు వెళ్లాల్సి వచ్చేది. సో కానీ అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ కారణంగా ఏంటంటే ఈ యొక్క రెబిలియన్స్ అనేవాడిని రాజు అనేవాడు పూర్తిగా సరిగా కంట్రోల్ చేయలేకపోయాడు అనమాట. ఎందుకని డిస్టెన్స్ ఎక్కువ, ఫ్రెగేల్ కమ్యూనికేషన్ అంటే బలహీనమైన కమ్యూనికేషన్ అనేది చాలా బలహీనంగా ఉండేది, వాతావరణంలో ఏమైనా సమస్యలు వస్తే కనుక పూర్తిగా ఏమయ్యేదంటే ఇబ్బంది పడే పరిస్థితి అనమాట. దాంతోపాటు యొక్క ఢిల్లీ సుల్తాన్లకి మంగోల్ యొక్క దాడి కూడా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మంగోల్ దాడి కూడా ఎక్కువగా ఉండేదనమాట.
సో ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క సుల్తాన్ అనేవాడు ఎవరైనా కానీ కొద్దిగా వీక్గా ఉన్నా కానీ వాడికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజ్యంలో ఏదైతే కొంత భాగం అనేది కోల్పోవాల్సి వచ్చేది. ఎందుకని వాళ్ళు ఇండిపెండెంట్గా తయారయ్యేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క కాలాన్ని పూర్తిగా అంటే ఇలా ఉండేది ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన విధానం అనేది. ఎప్పుడైతే మనం గయాసుద్దీన్ బాల్బన్ అనే అతను వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు కొంత బలపడ్డారనమాట. కన్సాలిడేషన్ ఈ ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు కొంచెం బలపడ్డారనమాట. ఎందుకని ఆయన తీసుకున్నటువంటి సైన్యపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఏంటంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అనేది బలోపేతమైందనమాట. ఆ తర్వాత ఈ యొక్క సామ్రాజ్యాన్ని అలావుద్దీన్ ఖిల్జీ నుంచి మహమ్మద్ తుగ్లక్ వరకు కూడా ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేశారు. మన భారతదేశాన్ని మొత్తం ఉపఖండ మొత్తానికి వ్యాపింపజేశారనమాట. సో మనకు ఇంకా చూస్తే ఏంటంటే మనకు రకరకాలైనటువంటి క్యాంపెయిన్స్ అనేవి ఉండేవి అనమాట. ఇంటర్నల్ ఫోర్టిఫైయర్స్ అనేవి ఉండేవి. సో ఎవరైతే ఈ యొక్క సుల్తాన్కి సంబంధించిన ఆర్మీ అనేది ఇంటర్నల్ ఫోర్టిఫైయర్స్ అనేవి ఉండేవి అనమాట. సో సుల్తాన్కి సంబంధించిన ఆర్మీ అంతా కూడా ఆ ఏరియాలోనే ఉండేదనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క హింటర్లాండ్స్ ఉంటాయో ఆ యొక్క నగరానికి ప్రధానమైనటువంటి ఆ సుల్తాన్ నగరానికి దానికి సంబంధించినటువంటి ఆ గ్యారిసన్ టౌన్స్ అన్నీ కూడా దీంట్లో ఉండేవి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నల్ ఫోర్టిఫైయర్ కోసం ఈ యొక్క రాజు అనేవాడు సుల్తాన్ అనేవాడు ఏం చేశాడంటే ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి అడవుల్ని పూర్తిగా నరికేసి ఆ ప్రాంతాల్లో వీళ్ళు నివాసయోగ్యంగాను పంటలు పండించడానికి వ్యవసాయ భూములుగా మార్చేశారనమాట. ముఖ్యంగా గంగా యమున నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క దోయబీలో ఈ యొక్క ఏదైతే ఉన్నారో హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటే ఈ యొక్క అరణ్యాల్లో ఉండే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ కావచ్చు. తర్వాత ఈ యొక్క పోస్టరలిస్ట్స్ అంటే ఎవరంటే మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టి వేరే చోట పంపించేసి ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తం రాజు అనేవాడు ఆక్రమించుకున్నాడు అనమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క దీనివల్ల ఏమైందంటే బాగా వ్యవసాయం అనేది అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ యొక్క వ్యవసాయం చేసిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఫోర్టిఫైయర్స్ అనమాట అంటే పెద్ద పెద్ద కోట్లు అనేవి కట్టారు. దాంతోపాటు సైన్యాన్ని మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు నగరాలు అనేవి నిర్మించబడటం జరిగింది. అలా ఈ యొక్క ఏవైతే రీజనల్గా ట్రేడ్ అనేది నగరాలు నిర్మించిన తర్వాత ఆటోమేటిక్గా వర్తకం అనేది మొదలైందనమాట. సో ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనేది రోజు రోజుకి ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుందన్నమాట. ఇంకా రెండో రకమైనటువంటి ఎక్స్పాన్షన్ ఏంటి అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్టిఫైజేషన్ అనమాట. అంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫోర్టిఫైజేషన్ ఏంటంటే ఈ యొక్క మిలిటరీ ఏదైతే ఉందో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి అంటే వేరే దేశాల మీద పోయి దాడులు చేయటం. ఇంటర్నల్గా ఏంటంటే వాళ్ళకు వాళ్ళు బలోపేతం అవడం అనమాట. ఎక్స్టర్నల్గా ఏంటంటే వేరే సామ్రాజ్యాల మీద దాడి చేయటం, ఆ సామ్రాజ్యాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క కనుసన్నలోకి తెలుసుకోవటం. దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ ఫోర్టీ ఇయర్స్ అంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతని కాలంలో ఏంటంటే ఈ యొక్క వేరే దేశాల మీద దాడి చేయటం అనేది మొదలైందనమాట. అతని దగ్గర నుంచే మొదలైంది. అతని స్టార్ట్ చేసింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది ఎప్పుడు ముగిసింది అంటే క్లిమినేటెడ్ అంటే పూర్తిగా ఎవరి చేత అంతమైపోయిందంటే మహమ్మద్ తుగ్లక్తో. అంటే మహమ్మద్ తుగ్లక్ టైం వచ్చే టయానికల్లా ఈ యొక్క అఖండ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కిందలోకి వెళ్ళిపోయిందనమాట. సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క అంటే ఈ యొక్క సుల్తాన్ ఆర్మీస్ అనేది పూర్తిగా క్యాప్చర్ చేసేసిందనమాట ఈ ఉత్తర అంటే మొత్తం భారతదేశం మొత్తాన్ని. సో ఇంకా ఈ సుల్తాన్ అనేవాళ్ళు ఏనుగుల్ని, హార్సెస్ని, తర్వాత కొంతమంది దాసుల్ని, స్లేవ్స్ని వాళ్ళని పూర్తిగా ఏంటంటే ఒక అంటే ప్రీషియస్ మెటల్ని అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో పెట్టుకునే వాళ్ళు ఉంటాయి. వీటన్నిటిని కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకునేవాళ్ళు అనమాట. సో ఇక మనకు తుగ్లక్ విజయానికి వచ్చేసరికి మొత్తం 150 సంవత్సరాల్లో మనం చూసుకుంటే మొత్తం ఏంటంటే ఈ యొక్క అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంకి వచ్చేసరికి పూర్తిగా ఢిల్లీ సుల్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్మీ అనేది మొత్తం మన భారతదేశాన్ని మొత్తాన్ని క్యాప్చర్లోకి తీసుకొచ్చిందనమాట. ఈ యొక్క సుల్తాన్లేట్ అనేవాళ్ళు ఈ యొక్క ట్యాక్సెస్ని డైరెక్ట్గా తీసుకోవడం, ఎవరైతే ఈ రైతుల దగ్గర నుంచి తీసుకోవడం, ఆ యొక్క పరిపాలన కాలంలో వాళ్ళు ఆ ట్యాక్సుల ద్వారానే ఆ యొక్క ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క టెరిటరీ అనేది ఈ యొక్క వ్యాస్ట్ టెరిటరీ అనేది మొత్తం పూర్తిగా ఎలా కంట్రోల్ చేయబడింది అనేది ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది మొత్తం 150 సంవత్సరాలు పట్టింది. సో ఏ సంవత్సరాలు ఎలా వీళ్ళు అటాక్ చేశారనేది కూడా ఈ యొక్క మ్యాప్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఇక నెక్స్ట్ చాప్టర్ మనం చూస్తే ఇంకా కోటల గురించి, ఫోర్టిఫికేషన్ గురించి, కొన్ని మసీదుల గురించి మాట్లాడారనమాట. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నిర్మాణం అనేది వీళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ ప్రకారం నిర్మాణం ప్రకారం చూసుకుంటే ఈ యొక్క కువాత్ ఆల్ ఇస్లాం అనే యొక్క మాస్క్ అనే దాన్ని మనం చూస్తే ఈ యొక్క మినారేట్ అనమాట. ఇది లాస్ట్ డికేట్లో ఏదైతే ఉందో 12th డికేట్ యొక్క లాస్ట్లో దీన్ని కట్టారనమాట. సో దీన్ని యాక్చువల్గా ఎవరంటే మాస్క్ అనేది అంటే కాంగ్రెషనల్ మాస్క్ అనమాట. అందరూ ఒక చోట కూర్చొని ప్రార్థన జరుపుకునే ఒక మాస్క్ అనమాట. ఇది ఢిల్లీ సుల్తాన్ టైంలో కట్టబడిందనమాట. సో ఈ యొక్క ఢిల్లీ ఈ కున్హా అనే యొక్క సిటీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఆ కాలంలో చరిత్రకారులు చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క మాస్క్ని ఫస్ట్ కట్టింది ఎవరంటే ఈ యొక్క ఇల్తుమాష్ అనమాట. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దాన్ని ఆ ఫోర్టిఫికేషన్ ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని
ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క మినార్స్ కావచ్చు, ఆ బిల్డ్ అనేది ఇంకా సుల్తాన్కి సంబంధించినటువంటి ఆ యొక్క మినార్లు కట్టించడం అనేది చేశాడు అనమాట. సో మజీద్ అనేది ఏంటి అంటే అరబిక్ వర్డ్లో మజీద్ అంటే మాస్క్ అనమాట. సో మాస్క్ లేదా మజీద్ అనమాట, మాస్క్ అంటేనే మజీద్ అని. సో అరబిక్ వర్డ్లో మజీద్ అని అర్థం అనమాట. సో ఎవరైతే ప్రార్థన జరిపే వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చొని ప్రార్థన జరుపుతారు, మనకు తెలుసు కదా మజీద్ గురించి, మజీద్ ఈ జామీ అని. సో ఎవరైతే ఈ యొక్క కాంగ్రెషనల్ మాస్క్ని మజీద్ ఈ జామీ అని కానీ జామా మజీద్ అని అనేవాళ్ళు మాకు ఢిల్లీలో ఉందన్నమాట. సో ఈ యొక్క ముస్లిం ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు నమాజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఏంటంటే మగవాళ్ళు మాత్రమే మసీద్కి అనేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ మగవాళ్ళలో ఒక పెద్ద అనేవాడు ఉండేవాడు, అతన్ని ఇమామ్ అనేవాళ్ళు. సో ఈ యొక్క ఇమామ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెమినార్ కూడా కండక్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. అతను కొన్ని రిచువల్స్ చేసేవాడు, తర్వాత కొన్ని సెమినార్స్ అనేవి ఇస్తూ ఉండేవాడు. ఇది ఫ్రైడే ప్రేయర్స్లో వాటిని ఏమంటారంటే ఆ సెమినార్స్ ఏమంటారంటే కుట్బా అని అంటారన్నమాట. కుట్బా అంటే అతను ఇచ్చే స్పీచ్ అనమాట. సో ముస్లిమ్స్ అందరూ కూడా ఈ యొక్క ఏదైతే నమాజ్ చేసుకునే సమయంలో ఈ యొక్క మక్కా వైపు చూసి ఎప్పుడు నమాజ్ చేస్తారన్నమాట. పశ్చిమ వైపు ఉందన్నమాట, మన భారతదేశానికి పశ్చిమంగా ఉంది కాబట్టి మక్కా వైపు చూసి వీళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ యొక్క విధానాన్ని మక్కా వైపు చూసి నమాజ్ చేసే విధానాన్ని ఏమంటారంటే కిబ్లా అంటారనమాట, ఈ యొక్క కిబ్లా అని. సో ఇక్కడ మనకు ఢిల్లీ సుల్తానుల సమయంలో ఈ యొక్క అంటే అక్కడ ఢిల్లీలోనే కాకుండా రకరకాల పెద్ద పెద్ద నగరాల్లో భారతదేశం మొత్తం ఈ సబ్కాంటినెంట్ మొత్తం కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మసీదులు అనేవి నిర్మించడం అనేది జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు ఈ యొక్క ఇస్లాంకి ప్రొటెక్టర్ లాగాను, తర్వాత ఈ యొక్క ముస్లిమ్స్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కాపాడేవాళ్ళు లాగానూ ఉన్నారనమాట. సో ఈ మాస్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీని బిలీవ్ చేయడానికి, అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఆ యొక్క మతాన్ని ప్రచారం చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండేయన్నమాట. సో వీళ్ళు రకరకాలైనటువంటి కోడ్ ఆఫ్ సిస్టమ్ అనే దాన్ని కండక్ట్ అనే దాన్ని నిర్వహించేవాళ్ళు. దాంతోపాటు ఈ యొక్క రకరకాలైనటువంటి కొత్త కొత్త ఐడియాస్ కమ్యూనిటీస్ కావచ్చు, ముస్లిం సంబంధించినటువంటి యొక్క వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క అంశాలను మనం ఇంకా నెక్స్ట్ క్లాసులో ఇంకా తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కన్సాలిడేషన్ ఆర్డర్ ద కిల్జీస్ అండ్ తుగ్లక్స్. అంటే మనకు ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఖ్యాతి అనేది ఈ యొక్క ఖిల్జీతో మొదలై తుగ్లక్స్తో వరకు పూర్తిగా మన భారతదేశం మొత్తాన్ని వ్యాపించింది అన్నాం. సో ఈ సమయంలో ఈ మధ్యకాలంలో ఖిల్జీలకి తుగ్లక్కి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలన విధానం అనేది ఎలా ఉంది అనేది చూస్తే కనుక, ఇంతకుముందు విధానం అనేది అంటే బాల్బర్ వరకు ఒక విధానం అనేది ఉండేదన్నమాట. అంటే ఏంటి ఈ యొక్క సైన్యం అనే దానికి ఒక సైన్యానికి ఇక్తా అనేది ఇచ్చేవాడు అనమాట. ఒక ఇక్తా అనేది ఉండేది, ఆ ఇక్తాకు ఒక నాయకుడు ఉండేవాడు, ఆ ఇక్తార్ అనేవాడు అనమాట అతన్ని. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్యాక్స్ని రెవెన్యూని కలెక్ట్ చేసుకొని పూర్తిగా ఆ యొక్క సైన్యాన్ని వాళ్ళు పోషిస్తూ ఉండేవాడు అనమాట. అలా పోషించడం వల్ల ఏమైందంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇక్తర్లు అనేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కనుక కలిసి ఒకసారి రాజు మీదకి యుద్ధంకి వెళ్ళారనుకోండి, రాజు దగ్గర కూడా కొంత సైన్యం ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర పదివేలు ఉంది, రాజు దగ్గర ఒక 50,000 మంది సైన్యం ఉన్నారు, ఒక పది మంది కనుక సైన్యం అంటే ఇక్తర్లు కనుక కలిసారనుకోండి మొత్తం 100,000 మంది సైన్యం అవుతారు, 100,000 మందితో ఆ రాజు మీద దాడి చేస్తే రాజు అనేవాడు పడిపోతాడు. సో అందువల్ల ఏంటి అంటే ఒక్కోసారి ఈ యొక్క ఇల్తుమస్ టైంలో ఏమయ్యేది అంటే ఈ యొక్క ఇక్తర్ల యొక్క భయపడి ఈ యొక్క రాజు కూడా కొంతవరకు అంటే ఆయన ఏమిటువంటి డెసిషన్ అనేవి తీసుకునేవాడు కాదనమాట, వాళ్ళ యొక్క కనుసంగల్లో సైగల్లో ఆయన ఉండేవాడు అనమాట. సో బాల్బన్ ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇక ఢిల్లీ సుల్తాన్ సింహాసనాన్ని అధిరోహించాడో ఆ యొక్క ఇక్తా అనే సిస్టాన్ని పూర్తిగా బ్యానిష్ అంటే నాశనం చేశాడనమాట, ఆ యొక్క సిస్టాన్ని మొత్తాన్ని తీసేశాడనమాట. సో ఆ యొక్క సిస్టాన్ని తీసేసి ఏం చేశాడు అంటే ఆయన గవర్నర్స్ని ఎవరైతే ఉన్నారో గవర్నర్లని, తర్వాత యొక్క అడ్మినిస్ట్రేటర్ని, తర్వాత అంటే అరిస్టోక్రాట్స్ అనేవాళ్ళని అంటే ఆ యొక్క ఊరికి గ్రామ పెద్దల్ని, చీఫ్ ట్రైన్స్ని అలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నర్స్గా నిర్మించడం మొదలుపెట్టాడనమాట. సో వాళ్ళకి ఏంటి ఈ యొక్క ఆ యొక్క అధికారం ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వకుండా ఏం చేశాడు వాళ్ళకి జీతాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఆ ట్యాక్స్ అనేది డైరెక్ట్గా ఒక అకౌంటెంట్ ద్వారా వాళ్లే కలెక్ట్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క ఎవరైతే ఖిల్జీస్ కావచ్చు తుగ్లక్స్ అనేవాళ్ళు కూడా ఇదే విధానాన్ని పని అవలంబించారనమాట. సో ఏదైతే ఉందో వాళ్ళు ఏంటి యొక్క డైరెక్ట్గా యొక్క ఇల్తుమిష్ ఏదైతే ఉందో యొక్క స్పెషల్ స్లేవ్స్ అనేవాళ్ళని, దీంతో పాటు వీళ్ళు ఏంటంటే ఇల్తుమిష్ టైంలో ఏంటంటే స్పెషల్ స్లేవ్స్ అనేవాళ్ళని కొనుగోలు చేసేవాళ్ళు అనమాట. ఆ యొక్క స్పెషల్ స్లేవ్స్ని కొనుగోలు చేసి వాళ్ళని సర్వీస్లో పెట్టుకున్నారు. ఇంతకుముందు చెప్పాం కదా మనం ఎవరైతే బానిసలని కొనేవాళ్ళని ఆ యొక్క కొంటాన్ని ఏమన్నారంటే బందగాన్ అనేవాళ్ళు అనమాట. ఈ యొక్క బందగాన్ అనేది పర్షియన్ వాడు అనమాట. స్లో ఎవరైతే ఈ యొక్క సేవకుల్ని కొంటాన్ని మనం ఎవరైతే ఉన్నారో బాలిసల్ని కొంటాన్ని ఈ యొక్క బందగాన్ అనేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ కాలంలో మనం ఇప్పుడు ఈ యొక్క ఇక్తార్కు ముందు మనం చెప్పుకోవాలంటే ఈ స్లేవ్స్ అనేవాళ్ళు రాజుకు మాత్రమే నమ్మదగిన వ్యక్తులుగా ఉండేవాళ్ళు. అంతేగాని రాజు యొక్క పిల్లలకి, వాళ్ళ యొక్క సంతానానికి, నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు స్లేవ్స్గా ఉండేవాళ్ళు కాదనమాట. సో దానివల్ల ఏమయ్యేది రాజు ఒక రకమైనటువంటి యొక్క స్లేవరీస్
సిస్టమ్ అనేది ఉండేది. తర్వాత ఆయన కొడుకులకి ఇంకో రకమైనటువంటి ఆయన ఇంకోళ్ళు కొంతమందిని కొనేవాళ్ళు. సో ఎప్పుడూ కూడా ఈ రాజులకు సంబంధించిన అంటే మెయిన్ రాజుకి తర్వాత ఈ యొక్క యువరాజుకి మధ్య ఏదైతే ఈ యొక్క స్లేవ్స్ మధ్య ఎప్పుడు గొడవలు అనేవి ఉండేవి అనమాట. సో ఇలాంటి విధానాలు అనేవి ఈ యొక్క ఇక్తాలు కావచ్చు గొడవలకు దారితీసాయి అనమాట. ఈ యొక్క స్లేవ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క రాయల్టీకి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకు చాలా వరకు వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండేవి అనమాట. సో ఇప్పుడు దీంతో పాటు ఏంటంటే ఈ స్లేవ్స్లోనే వాళ్ళు పుట్టుకను బట్టి ఆ స్లేవ్ యొక్క పుట్టుకను బట్టి వాళ్ళ యొక్క గొప్పతనం అనేది ఉండేదన్నమాట. సో యొక్క లోబాన్ అంటే పుట్టుకను బట్టి కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని అనేది డిసైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో తర్వాత ఈ యొక్క ఇక్తదార్ అని మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్న ఈ యొక్క ముక్తి ఇక్తదార్ ఇక్తాలు అనేవి ఉన్నాయని. సో ఎవరైతే ఆ ఇక్తాలని పాలించే వాళ్ళని ఇక్తదార్స్ అన్నామని. సో యొక్క డ్యూటీ ఏదైతే ఉందో ముక్తి అనే డ్యూటీ అనేది వాళ్ళు పే చేసుకునేవాళ్ళని. ఇవన్నీ ఇప్పుడు అంటే ఎవరైతే ఈ యొక్క ఏదైతే ట్యాక్స్ ఏందో మిలిటరీ క్యాంపెయిన్ మెయింటైన్ చేయడానికి సంబంధించినటువంటి ఏదైతే లా అండ్ ఆర్డర్ని ఏమనేవాళ్ళు అంటే ముక్తి అనేవాళ్ళు అనమాట. సో ఆ ముక్తి ఏదైతే ఉందో ఆ డ్యూటీ అనమాట, ఆ యొక్క ఫైన్ అనేది వసూలు చేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇప్పుడే ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో దీనికి నెక్స్ట్ మనం ఇంకా చూస్తే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో ముఖ్యంగా ఏంటి అంటే సామంతలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ట్యాక్స్లు తీసుకోవడం అనేది ఢిల్లీ సుల్తాన్లో. అంటే ఇప్పుడు ఏదైనా రాజ్యానికి పోతారు, ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తారు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజునే అతను ఓడించి అతన్నే మళ్ళీ రాజుగా పెట్టి అతను సామంతగా కప్పం కట్టే విధంగా చేసుకునేవాళ్ళు అనమాట. ఇలాంటి విధానాలు అనేవి మనకు ఈ యొక్క కిల్జీల టైం నుంచి మనకు ఈ యొక్క తుగ్లకుల టైం వరకు కూడా కంటిన్యూ అవుతూనే వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ టైంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మంగోళ్ళ యొక్క దాడి అనేది బాగా ఉండేది. జంగీస్ ఖాన్ సంబంధించినటువంటి ఈ యొక్క మంగోళ్ళు అనేవాళ్ళు ఇన్వేట్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే ట్రాన్స్ఆక్సియాన్ అనే ఒక ప్రాంతం నుంచి, నార్త్ ఈస్ట్ ఇరాన్ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. అంటే 1219లో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ అనేవాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ దాడి అనేది అనుభవించారనమాట. సో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ టైంలో ముఖ్యంగా ఈ యొక్క మంగోళ్ళు అనేవాళ్ళు ఎవరెవరి టైంలో వచ్చారు అంటే ఇల్తుమస్ టైంలో ఒకసారి వస్తారు. సో అతను తప్పించుకుంటాడు. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ టైంలో వస్తారనమాట. సో ఎర్లీగా ఫస్ట్ అతనితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు కూడా ఆ పరిపాలన టైం వరకు కూడా ఈ యొక్క మంగోళ్ళ దాడి అనేది చాలా వరకు ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు రూలర్స్ మాత్రం ఈ మంగోళ్ళ దాడిని చాలా బాగా గట్టిగా ఎదుర్కొన్నారనమాట. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఈ యొక్క వాళ్ళ యొక్క ఆర్మీతో వాళ్ళని ఎదుర్కొని పోరాడి నిలబడ్డారనమాట. సో మనకు ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలంలో ఇద్దరు ముఖ్యమైనటువంటి రాజుల యొక్క పరిపాలన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి, అల్లావుద్దీన్ ఖిల్జీ ఒకడు, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒకడు. సో ఈయనేమో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో మోస్ట్ సక్సెస్ఫుల్ ఢిల్లీ ఎంపరర్. ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ కావచ్చు, మహమ్మద్ తుగ్లక్ కావచ్చు మోస్ట్ ఫెయిల్యూర్ కింగ్ అనమాట. సో ఈయన ఏంటి అంటే పూర్తిగా ఈయన టైంలోనే 2 సార్లు అటాక్ అనేది జరిగింది, మంగోల్ అటాక్ అనేది. ఇది 1299-1300 మధ్యలో, తర్వాత 1302-1303 మధ్య టైంలో ఈ యొక్క 2 సార్లు కూడా ఆయన డిఫెన్సివ్ మెజర్స్ అనమాట. అంటే అటాక్ కాకుండా డిఫెన్స్ ఆయన కాపాడుకోవడం కోసం, దాంతోపాటు ఏంటి వాళ్ళ నుంచి ఆయన రక్షించుకోవడం కోసం పెద్ద పెద్ద ఆర్మీ అనేవాళ్ళని తయారు చేశాడు. ఈయన టైంలో కూడా అటాక్ జరిగింది, కానీ ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ మాత్రం వాళ్ళని పూర్తిగా ఓడించాడు. ఆయన ఆ యొక్క ఆర్మీ అంతా కూడా ఆ మంగోళ్ళ ఆర్మీని పూర్తిగా నాశనం చేసిందనమాట. ఆ తర్వాత వీళ్ళు ఈ యొక్క ట్రాంగ్జినియా అనే ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించాలని చెప్పి కాశ్మీర్ మీదుగా పోవాలని చూశారనమాట. అంటే ఎప్పుడు ఈ మంగోళ్ళ నుంచి మనకు సమస్య అనేది వస్తుంది, ఆ మంగోల్ రాజ్యాన్ని కనుక మనం ఆక్రమిస్తే సమస్య ఉండదన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ కండిషన్స్ కారణంగా ఈ యొక్క సైన్యం అనేది ఎక్కువగా చనిపోవడం అనేది జరిగిందనమాట. సో ఆయన గెలిచినప్పటికీ కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. తర్వాత ఈయన ఎవరైతే యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను ఈ యొక్క గ్యారిసన్స్ అంటే కొత్త కొత్త ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రక్షక నిలయాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద యొక్క సైన్యాన్ని నిలపడానికి గ్యారిసన్స్ అనే వాటిని నిర్మించాడనమాట. ఎక్కడ, సిరియా అనే మ్యాప్లో మనం ఆల్రెడీ సిరియా అనే నగరాన్ని నిర్మించారని చెప్పాం కదా. సో అది సోల్జర్స్ కోసం ఏర్పాటు చేయబడింది అనమాట. సో ఈయన ఏం చేశాడు కొత్తగా అంటే ఈ యొక్క ఢిల్లీ అనే నగరం అనేది ఎక్కడో పైన ఉంది. సో మన భారతదేశం మొత్తాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ పైన ఉన్న నగరంతో సౌత్ ఇండియాని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క దౌలతాబాద్ అనే నగరాన్ని కనుక ఈ యొక్క మనం కనుక రాజధానిగా తీసుకుంటే ఈ సౌత్ మొత్తం కూడా మనం యొక్క మొత్తం భారతదేశాన్ని కంట్రోల్ చేయొచ్చని ఆయన ఉద్దేశంతో పూర్తిగా యొక్క గ్యారిసన్ నుంచి ఇక్కడ మార్చాడు అనమాట, దౌలతాబాద్కి మార్చాడు అనమాట. తర్వాత ఈయన యొక్క పరిపాలన టైంలో మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సోల్జర్స్ అనే వాళ్ళకి అంటే శాలరీస్ అనేవి ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు ఈయన ఒక కొత్త ట్యాక్సేషన్ విధానాన్ని తీసుకొచ్చాడు అనమాట. ఈ యొక్క గంగా యమున నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ వ్యవస్థ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకున్నాడు అనమాట. సో ఈ యొక్క పీసెంట్స్ అనేవాళ్ళు 50% ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఆ పీసెంట్స్ కట్టించడమే కాకుండా ఎవరైతే ఈ యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఆ మార్కెట్లో రాయితీలు అనేవి ఉండే, సైనికుడికి కొంతవరకు డిస్కౌంట్ అనేది ఇచ్చి వాళ్ళకు వస్తువులు అనేవి అమ్మేవాళ్ళనమాట. సో ఈ యొక్క మార్కెట్ విధానాన్ని బాగా కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇతను ఎవరో మనకు ఖిల్జీ, అలావుద్దీన్ ఖిల్జీ. తర్వాత ఈయన ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈయన టైంలో ఏంటంటే ట్యాక్సులు అనేవి చాలా ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది జరిగింది, ఎవరు యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కూడా. కానీ ఇక్కడ ఏంటి అంటే మెయింటెనెన్స్ అనేది పూర్తిగా ఆ యొక్క రాజధాని మార్పు వల్ల దానివల్ల మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువ అవడం వల్ల
దాంతో పాటు ఆ కాలంలోనే యొక్క అంటే ఫెమిన్ అనేది కరువు కాటకాలు అనేవి ఏర్పడినాయి అనమాట. ఈయన దరిద్రం అది. సో కరువు కాటకాలం ఏర్పడటం వల్ల ఆల్రెడీ రాజధాని మార్పిడి వల్ల ఖర్చు అయ్యింది. కరువు కాటకం వల్ల ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క డబ్బులు అనేవి కట్టలేకపోయారనమాట. సో దీనివల్ల ఏంటి, ఆయన మీద ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకత అనేది ఎక్కువైంది. తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సోల్జర్స్కి శాలరీస్ అనేవి ఇచ్చేవాళ్ళని, తర్వాత ఈ యొక్క ఇక్త విధానాన్ని బదులు అంటే ఇక్తాలు అంటే ఒక ప్రదేశాన్ని మనం ఇందాక చెప్పాం కదా సోల్జర్స్కి ఇవ్వకుండా వాళ్ళకి శాలరీస్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క మార్కెట్ విధానాలని పూర్తిగా గూడ్స్కు సంబంధించి ఏవైతే విధానాలన్నీ కూడా ఈయన యొక్క కంట్రోల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రైసెస్ అన్నీ కూడా ఈయన చేతుల్లోనే పెట్టుకునేవాడు. మర్చెంట్లందరూ కూడా ఈయన కనుసన్నల్లోనే ఉండేవాడు అనమాట. కానీ ఈయన టైంకి వచ్చేసరికి ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క విధానం మారిపోయింది. ఈయన ఏంటంటే కొత్త విధానాన్ని, కొత్త కరెన్సీని అనే దాన్ని రిలీజ్ చేసినమాట, టోకెన్ కరెన్సీ అనేది. సో ఆ టోకెన్ కరెన్సీ అనేది మనం గనక చూస్తే ఏంటి అంటే చాలా చీప్ కాస్ట్ మెటీరియల్తో ఏదైతే గోల్డ్ సిల్వర్ కాకుండా నార్మల్ ఏ దొరకా దొరికే యొక్క ఏవైతే అక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క మెటల్తో తయారు చేయడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ ముద్రించడం అనేది మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే ఆ కరెన్సీకి అనే దానికి వాల్యూ లేకుండా పోయిందనమాట. సో ఈ యొక్క మార్కెట్లో ఈయన ఫెయిల్ అయ్యాడు. మార్కెట్ విషయంలో కూడా ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను ఫెయిల్ అయ్యాడనమాట. సో అప్పుడు మన ఏదైతే మన ఇప్పుడు పేపర్ కరెన్సీ ఎలా ఉందో అలా పేపర్ కరెన్సీ లాంటిది ఆయన మొదలుపెట్టాడనమాట. సో ఈయన యొక్క ఆలోచనలన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నప్పటికీ కూడా ఆయన పరిస్థితుల కారణంగా ఆయన ఫెయిల్ అవ్వడం అనేది జరిగిందనమాట. తర్వాత యొక్క అలావుద్దీన్స్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అనేవి చూసుకుంటే చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉన్నాయన్నమాట. చరిత్రకారులు కూడా చాలా వీటి గురించి గొప్పగా రాశారనమాట. ఏదైతే చీప్ ప్రైసెస్లో యొక్క ఎఫిషియెంట్గా గూడ్స్ అనేవి మార్కెట్లో సప్లై చేయటం, తర్వాత ఇంకా ఏవైతే మొఘల్ ఇన్వెషన్స్ మంగోళ్ళ ఇన్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి జాగ్రత్తగా ఎదుర్కోవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఈయన టైంలో మాత్రం మార్కెట్ మెజర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అనేవి చాలా ఫెయిల్యూర్ అనమాట. పూర్తిగా ఈ యొక్క కాశ్మీర్కి సంబంధించి ఆ యొక్క సైనికులు అనేవాళ్ళు, మన భారతదేశానికి సంబంధించిన సైనికులు ఈ యొక్క ట్రాన్స్జీనియా అనే యొక్క ఏరియా పోవడానికి కాశ్మీర్ గుండా వెళ్ళేసరికల ఆ యొక్క చలి వాతావరణం కారణంగా అక్కడ చాలామంది సైనికులు అనేవాళ్ళు చనిపోయారన్నమాట. ఈ యొక్క కారణంగా ఏంటి, పూర్తిగా ఆ యొక్క సైనికులు మళ్ళీ వెనక్కి పిలవాల్సి వచ్చిందనమాట. దౌలతాబాద్ ఎప్పుడైతే క్యాపిటల్ అయిందో చాలా వరకు దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అనేది రావడం వల్ల మళ్ళీ తిరిగి ఢిల్లీకి క్యాపిటల్ని మార్చడం వల్ల మళ్ళీ ఎక్కువ ఖర్చు అయింది. దీనివల్ల ఏంటి అంటే ప్రజల్లో పూర్తి ఈయనకి దీనికి సంబంధించి వ్యతిరేకత అనేది ఏర్పడింది. టోకెన్ కరెన్సీ అనేది పూర్తిగా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగిందనమాట. ఇలాంటి అన్ని కారణాల వల్ల ఆయన ఫెయిల్ అయ్యాడనమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించి చాలా ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఆయన చరిత్రలో ఢిల్లీ సుల్తాన్లో ఒక మంచి రాజుగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మంగోళులకు సంబంధించినటువంటి టెరిటరీని ఆక్రమించడానికి కావచ్చు, ఆ టెరిటరీ మీద ఏం చేసినటువంటి యుద్ధానికి సంబంధించి ఈయన యొక్క ఖ్యాతి అనేది ఇప్పటికీ ఉందనమాట. సో ఇప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ అనే అతను డిఫెన్సివ్ మెజర్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క తుగ్లక్ వీళ్ళిద్దరి పేర్లు మాత్రం ఈ యొక్క ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని వీళ్ళు మంగోళులు అనే వాళ్ళని బాగా చాలా అంటే చాకచక్యంగా వీళ్ళని ఎదుర్కొన్నారనమాట. తర్వాత మనకు ద సుల్తానేట్స్ ఇన్ ద 15th and 16th century, 15-16 శతాబ్దాల్లో సుల్తాన్ల పరిస్థితి ఏంటి. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఉందో తుగ్లక్స్ తర్వాత ఏంటంటే సయ్యదులు వచ్చారు, సయ్యదుల తర్వాత లోడి వచ్చారు. లోడి తర్వాత ఆ లోడి వాళ్ళు ఎప్పటికీ యొక్క 1526 వరకు వాళ్ళు పరిపాలించారన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క జూనాపూర్, బెంగాల్, మాల్వా, గుజరాత్, రాజస్థాన్ లాంటి ఏదైతే సౌత్ ఇండియా కావచ్చు మొత్తం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళు పూర్తిగా బలహీన అయిపోవడం వల్ల 1526 తర్వాత ఆ ప్రదేశాలన్నీ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ప్రకటించుకొని వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క పరిపాలన అనేది చేసుకోవడం మొదలుపెట్టారనమాట. సో దీంట్లోనే ఈ సమయంలోనే ఆఫ్ఘన్లో కావచ్చు కొత్త కొత్త రాజ్యాలు ఏర్పడినాయి, రాజపూత్స్ అనేవాళ్ళు మళ్ళీ తిరిగి మొదలయ్యారు. సో ఇలాంటి పీరియడ్ అంతా కూడా చూస్తే ఆ తర్వాత ఏమైంది, ఈ యొక్క మొఘలకు సంబంధించినటువంటి 1526 తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యం స్థాపించినప్పటికీ కూడా బాబర్ తర్వాత హుమయూన్ టైంలోనే ఇక షేర్షాషూర్ అనే అతను కూడా డెవలప్ అయ్యాడనమాట. ఈ యొక్క షేర్షాషూర్ అనే అతను బీహార్కి చెందిన వ్యక్తి. షేర్షాషూర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో హుమయూన్తో అంటే ఈ యొక్క హుమయూన్ ఎప్పుడంటే 1545 నుంచి 1550 వరకు పరిపాలించాడు అనమాట. అతని మీద యుద్ధం చేసి గెలిచి అతను కూడా ఓడించాడు అనమాట. సో ఈ యొక్క షేర్షాషూర్ అనే అతను ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క రిమైనింగ్ గ్యాప్లో అంటే 1545 నుంచి 1515 వరకు ఈ 15 సంవత్సర కాలాన్ని ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ని అంటే ఢిల్లీ సింహాసనాన్ని ఆయన పరిపాలించాడనమాట ఆయన ఒక్కడే. సో ఈయన తీసుకొచ్చినటువంటి యొక్క మార్కెట్ విధానం అనేది పూర్తిగా అంటే ఖిల్జీకి సంబంధించి మార్కెట్ విధానాలు ఫేమ్ అయితే ఈయన ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్లో ఏదైతే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ట్యాక్సేషన్ కావచ్చు దాని విధానంలో ఫేమస్ అయ్యాడనమాట. సో ఈ యొక్క షేర్షాసూర్ ఏదైతే ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్ సంబంధించిన విధానాన్ని అక్బర్ అంటే మొఘల్ ఎంపరర్లో ఫేమస్ అయినటువంటి అక్బర్ కూడా అలాంటి గ్రేట్ అక్బర్ కూడా ఆయన ఆయన ఫాలో అయ్యాడనమాట. అలాంటి విధానాన్ని ఈయన ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అంటే అంత తెలివిగా ఆ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి జరిగినాయి అనమాట. సో ఇవండి ఇంతటితో మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క 7th క్లాస్ సంబంధించినటువంటి 3rd చాప్టర్ అయినటువంటి ఢిల్లీ సుల్తాన్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం 4th చాప్టర్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. సో మనకు లాస్ట్ సెషన్ ఏంటంటే ఒకసారి రీకాల్ చేసుకుందాం దీనికి సంబంధించి. విచ్ రూలర్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఆర్ హర్ క్యాపిటల్ ఎట్ ఢిల్లీ. ఢిల్లీకి సంబంధించి ఫస్ట్ రూలర్ ఎవరు అంటే ఎవరు
మనం ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీ సుల్తాన్ నుంచేనే చెప్పొచ్చు. కానీ ఈ యొక్క మనం ఫస్ట్ చెప్పాలంటే తోమర్స్ అనేవాళ్ళు ఫస్ట్ మనకు వాళ్ళు, అంటే తోమర్స్ అనేవాళ్ళు ఫస్ట్ క్యాపిటల్ అనేదాన్ని ఢిల్లీగా చేసుకొని పరిపాలించారనమాట. వాట్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద ఢిల్లీ సుల్తాన్? పర్షియన్ లాంగ్వేజ్. పర్షియన్ లాంగ్వేజ్. హూజ్ రీజియన్ డు ద సుల్తానేట్ రీచ్ ఇట్స్ ఫారెస్ట్ ఎక్స్టెంట్? ఎవరి సమయంలో ఈ యొక్క సుల్తానేట్ అనేది పూర్తిగా బాగా ఎక్కువగా ప్రారంభం వచ్చిందంటే ఈ యొక్క బాల్బన్ టైంలో అనమాట, జిగియా బౌద్దీన్ బాల్బన్ టైంలో బాగా వచ్చిందనమాట. ఎందుకని ఆయన దగ్గర నుంచి ఒక సిస్టమ్ అనేది అంటే కన్సాలిడేటెడ్ బలోపేతమైందనమాట ఢిల్లీ సుల్తాన్ టైంలో బాల్బన్ దగ్గర నుంచి అనమాట. మిగతా ఒక వాళ్ళ దగ్గర ఖిల్జీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ముఖ్యంగా బాల్బన్ దగ్గర నుంచి ఒక ఢిల్లీ సుల్తాన్ బలోపేతం అయ్యారనమాట. ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ఇవాన్ బటుటా ట్రావెల్ టు ఇండియా? ఏ కంట్రీ నుంచి ఆయన ఇవాన్ బటుటా అనే అతను ట్రావెల్ అయ్యి మన భారతదేశానికి వచ్చాడంటే ఆఫ్రికా నుంచి వచ్చాడనమాట. ఇవాన్ బటుటా అనే అతను ఆయన యొక్క ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ టైంలోనే వచ్చాడనమాట. ఆయన యొక్క నగరాల గురించి, కోటల గురించి, ఇక్కడ జరిగేటువంటి యొక్క ట్రేడ్ గురించి అన్నీ కూడా ఆయన యొక్క పుస్తకంలో రాశాడనమాట. సో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఏ కంట్రీ అంటే ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చాడనమాట ఈ యొక్క ఇవాన్ బటుటా అనే అతను. సో ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ కనుక మనం చూస్తే, నెక్స్ట్ లెట్ అస్ అండర్స్టాండ్, అకార్డింగ్ టు ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ వై వాజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ మిలిటరీ కమాండర్స్ టు కీప్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీసెంట్ ఇన్ మైండ్? ఎందుకని వాళ్ళు ఈ యొక్క మిలిటరీ కమాండ్స్ అనేవాళ్ళు ఒక పీసెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎందుకు మైండ్లో పెట్టాలంటే పన్నులు పే చేసేది పీసెంట్సే, రైతులే కాబట్టి. సో వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి ఎక్కువగా పన్నులు అనేవి వస్తాయన్నమాట. వాట్ ఈజ్ మీన్ బై ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 45 ఇయర్స్ ఆఫ్ ద సుల్తానేట్? ఇంటర్నల్ 45 ఇయర్స్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఏదైతే యొక్క హింటర్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పూర్తిగా ఆ యొక్క అరణ్యాలన్నీ తొలగించి ఆ యొక్క ప్రదేశాల్లో ఏవైతే యొక్క సైన్యానికి సంబంధించినటువంటి అంశాలనేవి ఏర్పాటు చేస్తారు. ఎక్స్టర్నల్ ఫ్రంటియర్స్ అంటే ఏంటి అంటే వేరే దేశాల మీద దాడి చేసి ఆ దేశాలన్నింటినీ తమ హస్తగతం చేసుకోవడం అనేది ఎక్స్టర్నల్ ఫ్రంటియర్ అనమాట. వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ముక్తీస్ పర్ఫామ్ దేర్ డ్యూటీస్? వై డూ యూ థింక్ దే మే హ్యావ్ వాంటెడ్ టు డిఫై ద ఆర్డర్స్ ఆఫ్ సుల్తాన్? అంటే ఈ యొక్క ముక్తీస్ అంటే ఎవరు అంటే మన ఒక సైన్యాన్ని ఎవరైతే మేనేజ్ చేస్తారో ఆ యొక్క మేనేజ్ చేసేవాడిని ముక్తీస్ అనే అంటారనమాట. సో అతని డ్యూటీ ఏంటి అంటే ఆ సైన్యాన్ని మెయింటైన్ చేయటం, తర్వాత దానికి సంబంధించినటువంటి ట్యాక్స్లు అనేవి కట్టడం అనమాట. సో ముక్తీస్ అనేవాళ్ళని ఎందుకు సుల్తాన్ అంటే సుల్తాన్ కానీ ఎక్కువ ముక్తీస్ అందరికీ కలిసి సుల్తాన్ మీద యుద్ధానికి వెళ్తే సుల్తాన్ అనేవాడు ఆ ముక్తీలకి పట్టుబడిపోవాల్సింది అంటే కట్టుబడిపోవాల్సింది. సో అందువల్ల ఏంటంటే అందుకోసం సుల్తాన్ అనేవాడు పూర్తిగా వాళ్ళ యొక్క అనుసంధానంలో ఉండేవాడు అనమాట, కొంచెం బలమైనటువంటి ముక్తి అనేవాడు ఉంటే. వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మంగోల్ ఇన్వేషన్ ఆన్ ద ఢిల్లీ సుల్తానేట్? అంటే ఢిల్లీ సుల్తానేట్ వల్ల మంగోల్ ఇన్వెన్షన్ వల్ల కారణం ఏంటంటే బాగా బలమైనటువంటి యొక్క ముఖ్యంగా యొక్క అలావుద్దీన్ ఖిల్జీ టైంలో ఫోర్టిఫికేషన్ అనేది బలమైనటువంటి ఫోర్టిఫికేషన్ అనేది జరిగింది. సో చాలా వరకు ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఏంటంటే సైన్యపరంగా సైనికంగా బాగా అభివృద్ధి అయ్యారనమాట, బలోపేతం అయ్యారనమాట. యొక్క మొఘల్ ఇన్వేషన్ వల్ల వాళ్ళకు జరిగింది ఏంటంటే యొక్క వాళ్ళకి ఎదుర్కోవడానికి సైన్యం అనేది బలోపేతంగా తయారైందనమాట. సో ఇదండి ఈ యొక్క 7th క్లాస్ సంబంధించినటువంటి యొక్క థర్డ్ అంటే యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి థర్డ్ లెసన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.